హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం వాయిస్ ఎడిటింగ్ని ఒక సెకండ్లో ఎలా చేసుకోవాలనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్. సో నిజంగా మీరు ఒక సెకండ్లోనైతే వాయిస్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్. చివరి వరకు చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది ఫ్రెండ్. దీనికోసం మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఒక వాయిస్ ఎడిటర్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో నేనైతే ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. సో మీరు దీనికి దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్. సో దాన్ని మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా మీరు వాయిస్ ఎడిటింగ్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నేను ఏదైతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నానో, సో ఈ వాయిస్ ఎడిటర్ అనే యాప్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. చూపించినప్పుడు ఇక్కడ చూడండి, వాయిస్ రికార్డింగ్ అని ఉంది కదా. సో మనం వాయిస్ రికార్డ్ చేసి దాన్ని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నేను ఇక్కడ వాయిస్ రికార్డింగ్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. సో మీకు యాడ్ వస్తుంది ఫ్రెండ్. యాడ్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా దాన్ని క్లోజ్ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఆ యాడ్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్. సో మనకి స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్, రెడ్ కలర్లో సర్కిల్ లాగా. సో దీని మీద ట్యాప్ చేసి మనం ఏం మాట్లాడుకుంటున్నామో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్. సో నేనైతే దీని మీద ట్యాప్ చేసి వాయిస్ ఇస్తాను ఫ్రెండ్. సో చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చూసారు కదా ఫ్రెండ్, మనకు వాయిస్ అయితే ఇలాగైతే మనకైతే వినిపిస్తుంది ఫ్రెండ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వాయిస్ చేంజర్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి వాయిస్ చేంజర్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ చేంజర్స్ ఉన్నాయి ఫ్రెండ్. అలాగే బ్యాట్మెన్ ఎలా మాట్లాడతాడో అలాగే వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే హల్క్ ఎలా మాట్లాడతాడో అలాగైతే మనమైతే వాయిస్ చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. అలాగే ఐరన్ మ్యాన్ ఎలా మాట్లాడతాడో అలాగైతే వాయిస్ చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ చేంజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్. అలాగే ఇక్కడ క్రిందకు వస్తే సీన్స్ అని ఉందో చూడండి, ఈ సీన్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్ చేంజెస్ ఉన్నాయి ఫ్రెండ్. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ ఎలా మాట్లాడతాడు అనే విధంగా మన వాయిస్ అయితే చేంజ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్. ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చూసారు కదా, ఇది బ్యాట్స్మెన్ ఫ్రెండ్, ఇది హల్క్. సో ఇది ఐరన్ మ్యాన్ ఫ్రెండ్. ఇది ఐరన్ మ్యాన్ ఫ్రెండ్. సో ఈ విధంగానైతే మనం వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అలాగే దాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇంకా క్రిందికి రండి, ఇక్కడ సీన్స్ అని ఉంది కదా. సో ఈ సీన్స్ అనేది దాని మీద దాంట్లో చూడండి, ఇక్కడ స్టూడియో అని ఉంది, అలాగే బాత్రూంలో మాట్లాడితే ఎలా అని ఉంటుంది, అలాగే మ్యూజిక్ హాల్లో మాట్లాడితే వాయిస్ ఎలా వస్తుందని ఉంటుంది, అలాగే వ్యాలీలో మాట్లాడితే వాయిస్ ఎలా ఉంటుంది, అలాగే థియేటర్లో మాట్లాడితే ఎలా ఉంటుందని మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి ఫ్రెండ్. సో ఇందులో కూడా ఒక రెండు ముందు అయితే మీకు వినిపిస్తాను ఫ్రెండ్. సో ఒకసారి నేను ప్లే అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి. స్టూడియో అనే దాని మీద ట్యాప్ చేశాను. అలాగే ఇక్కడ బాత్రూమ్ అని ఉంది కదా, బాత్రూంలో మాట్లాడితే ఎలా ఉంటుందని చూడండి. అలాగే మ్యూజిక్ హాల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఈ విధంగానైతే మీరు డిఫరెంట్గానైతే మనం వాయిస్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఒకవేళ అది సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ టిక్ మార్క్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు సేవ్ యాజ్ అని అడుగుతుంది, ఫైల్ నేమ్ అడుగుతుంది, ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఇచ్చండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇలా యాడ్ వస్తుంది, యాడ్ అయితే మీరు ఇలా క్లోజ్ అనే దాని మీద ట్యాప్ చేయండి, యాడ్ క్లోజ్ అయిపోతుంది చూడండి. వాయిస్ అయితే మనకైతే ఇక్కడైతే సేవ్ అయిపోయింది. సో దీని మీద ట్యాప్ చేసి వినిపిస్తాను చూడండి. చూడండి, మనం అక్కడైతే ఏ వాయిస్ అయితే సేవ్ చేసుకున్నామో అదే వాయిస్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది ఫ్రెండ్. సో ఈ విధంగానైతే మనం ఈ వాయిస్ ఎడిటర్ అనే యాప్ని యూజ్ చేసుకొని మన వాయిస్ని సింపుల్గా ఒక సెకండ్లోనైతే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ వీడియో ఎంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.